ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ యూ టు స్టడీ ఐక్యూ తెలుగు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసేది నాప్స్ పోర్టల్ గురించి అయితే డిస్కషన్ చేస్తున్నాం అనమాట. నాప్స్ పోర్టల్లో మనకి ప్రొఫైల్ ఎలా ఎడిట్ చేసుకోవచ్చు ఏంటి అనేది అయితే ఇది ఫోర్త్ పార్ట్ అనమాట. సో ఈ ఫోర్త్ పార్ట్లో మనము ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఇన్ కేస్ మీరు మీ నాప్స్ పోర్టల్ని ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవాలంటే ఐ థింక్ మీరు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఈ పార్ట్లన్నీ చూశారు అనుకుంటున్నాను. ఈ పార్ట్ తర్వాత మనం ఇప్పుడు ఫోర్త్ పార్ట్ అయితే డిస్కషన్ చేయబోతున్నాము. ఇన్ కేస్ మీరు చూడకపోతే నేను ఇదే వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా 1, 2, 3 అవి చూసాకే ఈ వీడియోకి అయితే రావాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్న అయితే మనకి ఏ మెయిల్ అయితే రిజిస్టర్ చేసుకొని ఉంటామో మనం యాప్స్ రిజిస్ట్రేషన్కి, మనం నాప్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎలా అనేది మీకు తెలియకపోతే నాప్ రిజిస్ట్రేషన్ కూడా ఆ వీడియో మన ఛానల్లో ఉంది, మీరు చూడండి. ఓకేనా? సో టోటల్గా మీకు నాప్స్ రిజిస్ట్రేషన్ చేయటమే కాకుండా ఆధార్ కార్డ్ ఎలా ఈకేవైసీ చేసుకోవాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఏమన్నా ఎడిటింగ్ చేయకుండా అంటే ప్రాబ్లమ్స్ పోకుండా మనం ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్స్ అయితే నేను ఆ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ అది 25 మినిట్స్ వరకు అయితే ఉంటుంది. ఓకే, సో అదైతే చూసుకోండి. అండ్ ఇప్పుడు మనము ఫోర్త్ పార్ట్లో డిస్కషన్ చేసే ఈ మెయిల్, అంటే మనం నాప్స్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం మెయిల్ అయితే ఇస్తాం కదా, అండ్ మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేస్తాంగా, అదే మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, అదే మెయిల్ చాలా ఇంపార్టెంట్. సో అదే మెయిల్లో మనము ప్రొఫైల్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది మనకి. సో ఇది ఏమంటున్నారు ఇక్కడ మనకి, మన పేరు అయితే వస్తుంది, ఆ తర్వాత మనము రైజ్ చేసిన టికెట్ అదైతే నెంబర్ వస్తుంది, అంటే మనము మెయిల్ చేసాం కదా. సో ఆ మెయిల్ చేసినప్పుడు మనకి ఒక నెంబర్ వస్తుంది, సీరియల్ నెంబరు, దాన్ని టికెట్ అంటారనమాట. సో ఆ టికెటే మనకి ఇలా వస్తుంది. అండ్ మనం ఏం చేసాము, డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ చేసాము, ఆ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసింది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది మెయిల్ అయితే అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకి మీకు అంటే నాప్స్ సపోర్ట్ పోర్టల్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాం అనేసి అయితే అంటున్నారనమాట. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ ఇన్ఫర్మేషన్ టికెట్ అయితే రైజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే టికెట్ నెంబర్ మీరు నెక్స్ట్ యూజ్ చేసి మీకు అప్డేట్స్ అయితే చేసుకోవచ్చు అంటున్నారు. ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ చెప్పింది. సో మనము ఈ మెయిల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అనంటే మీకు అంతా చేంజెస్ అయిపోయింది, ఐ హోప్ మీకు అంతా క్లియర్ అయింది అంటున్నట్టు ఇది మీనింగ్ అనమాట. సో ఇది మనకి సపోర్ట్ టీమ్ పోర్టల్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసి జస్ట్ మనకి ఇక్కడ ఎలా క్లారిఫై అయిపోయిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఫైనల్గా ఇది ఈమెయిల్ కూడా వచ్చేస్తుంది, అంటే మనకి ప్రాబ్లం లేదు, మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనేసి ఇది ఒక హింట్ అనమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో డిస్కషన్ చేసేది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లకి అయితే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఈవి నెక్స్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.